తల్లి అన్ని రకాల బాగుంటుంది అందరూ. చాలా సంతోషంగా ఉంది. నేను నాకు రాజకీయ భిక్ష పెట్టిందే శ్రీధరన్న. ఇది ఓపెన్ సీక్రెట్, ఈ రోజు వరకు చాలామంది తెలియకపోవచ్చు. ఆ రోజు అజీజ్ భాయ్ నాకేం ఇష్టంగా సీట్ ఇవ్వలేదు. నాకు ఆ రోజు సీట్ ఇచ్చి ఈరోజు దగ్గరుండి గెలిపించి, అవును, వ్యతిరేకంగా కూడా అతను ఏవిఆర్ అందరు కలిసి వ్యతిరేకంగా క్యాండిడేట్ని పెట్టడం కూడా జరిగింది. ఆ రోజు నేను క్యాన్వాసింగ్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డప్పుడు ధైర్యంగా నువ్వు వెళ్ళు, నీకు నేను నీకే నువ్వే క్యాండిడేట్ అక్కడ అని చెప్పి మా మైనార్టీలకి గుర్తింపు ఇచ్చిన ఈ రూరల్లో నాయకుడు ఎవరంటే శ్రీధర్ అని చెప్పి ఈ ముఖంగా చెప్తున్నాను. అదే కాకుండా ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఈ సందర్భంగా, అంటే సందర్భం వచ్చింది కాబట్టి. నేను ఇన్ని రోజులు అజీజ్ భాయ్కి చాలా మిత్రుడిగా ఉన్నాను, వాళ్ళ ఇంట్లో మెంబర్గానే ఉన్నాను. నేను ఏ రోజు కూడా ఆయన్ని వెంటే ఉన్నాను, ఎందుకంటే మైనారిటీల్లో వచ్చిన ఒక నాయకుడు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఉన్నాను. ఆ రోజు ఆయన మేయర్గా అయ్యాడన్నా కూడా ఇద్దరు కారకులు ఇక్కడ నిజంగా ఆ రోజు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నింది. వాళ్ళు చేసిన రౌడీజం అంతా ఇంత కాదు, ఈరోజు రౌడీజం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక మైనార్టీ నాయకుడు మేయర్ అవుతున్నాడని కూడా కనికరం కూడా లేకుండా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లను లాగడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ నిలబడ్డ వ్యక్తులు ఇద్దరే, ఒకరు ఇప్పుడు మన రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇంకొకరు అనిల్ కుమార్ యాదవ్ గారు. వీళ్ళిద్దరూ కానీ ఆ రోజు మమ్మల్ని రక్షించకుండా ఉంటే ఈరోజు మేయర్ అనేవాడే ఉండేవాడు కాదు. నిజంగా మా మైనార్టీ అంతా కూడా వీళ్ళిద్దరికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. వీళ్ళిద్దరు చేసిన కృషి వల్లే మేము ఉన్నాం. మాకు ఆ రోజు మాయ మాటలు చెప్పి, ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ సార్ మాయ మాటలు చెప్పి నేను నీకు ఎమ్మెల్యే సీటు సిటీ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి ఈరోజు అతను నిలబడ్డి అతను ఓడిపోవడమే కాకుండా మాకు కూడా వాళ్ళు సీట్ ఇచ్చింది ఏం లేదు అజీజ్ భాయ్కి. ఆ రోజు వాళ్ళు ఏమి ప్రేమతో ఇలా గతి లేకిచ్చారు, అంతేగాని ఆ రోజు వాళ్ళు ఏ రోజు మైనార్టీస్ పట్ల ప్రేమ చూపలేదు. నిజంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి అయితే నేను అజీజ్ భాయ్ ఎన్నిసార్లు తిరుగుంటామో, ఎన్నిసార్లు రిపోర్ట్లు తీసుకెళ్ళుంటామో గుర్తింపే లేదు. నెల్లూరు నగరంలో, నెల్లూరు సిటీలో, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశంలో యూనిటీ లేదు. వాళ్ళ వల్ల అసలు మైనార్టీకి ఎలాంటి ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి పదవి ఒక మైనార్టీ నాయకుడికి ఇవ్వండి అని మేము అడుక్కుంటే 5 సంవత్సరాలకు చివరిలో ఇచ్చారు వాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడిగి అడగకముందే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వరకు ఎవ్వరూ అలాంటి నిర్ణయం తీసుకోవాలా, ఉప ముఖ్యమంత్రి పదవి ఒక మైనార్టీకి ఇచ్చాడంటే మైనార్టీల పట్ల ఆయనకున్న అభిమానం, మన నెల్లూరు రోరోలో శ్రీధర్ అనుకున్న అభిమానం చాలా గొప్పదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. తిరిగి పుట్టింటికి రావడం అనేది మాకు అదృష్టం, మాకు అవకాశం. నిజంగా నేను ఆయన నాకు సీట్ ఇచ్చి గెలిపించిన దానికి నేను ఆ రోజుల్లో రుణం తీర్చుకోవాలనుకున్నాను, నాకు కుదరలేదు. ఇప్పుడు ఒక కార్యకర్తగా నిజంగా వైసీపీ ఇప్పుడు వరకు పనిచేసిన 5 సంవత్సరాల నాయకులందరూ కూడా చెప్తున్నాను, మీకు ఏ రోజు నేను అడ్డు రాను. నేను ఒక కార్యకర్తలాగా అన్న ఏం చెప్తే ఏం బాధ్యతలు ఇస్తే అది చేస్తాను. నేను మళ్ళా కార్పొరేట్ సీట్ కోసం వచ్చి నేను మీకు పోటీ పడతాను అనుకుంటానేమో. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, 36వ వార్డు నుంచి ఎవరికి సీట్ ఇచ్చినా నేను పనిచేయడానికి, నేను నా మిసెస్ ఇద్దరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్న ఏం చెప్తే చేయడానికి, ఏ బాధ్యత ఇస్తే అది నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.